వైకాపా పార్టీకి వైకాపా ప్రభుత్వానికి మాట తప్పడం మడమ తిప్పడం అనేది ఒక దినచర్యగా తయారైంది ప్రతిరోజు మాట తప్పడమే అది కూడా అన్నదాతల విషయంలో రైతన్నల విషయంలో మాట తప్పడం అనేది మరీ శోచనీయం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 12,500 రూపాయలు ఇస్తా అని చెప్పింది వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి ఇది వాళ్ళ మేనిఫెస్టో 12,500 రూపాయలు కానీ ఇప్పుడేమంటున్నారు 6,500 మాత్రమే ఇస్తాము మిగతా 6,000 కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి ఏడాది ఇచ్చే 6,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 6,500 కలిపి ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తామంటున్నాను పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం అది కేంద్ర ప్రాయోజిత పథకం కాదు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయితే కొంత మ్యాచింగ్ గ్రాంట్ కింద ఉంటుంది ఇప్పుడు ఉపాధి హామీ పథకం అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సరే దాని కింద కూడా అమౌంట్ కొడుక దీంతో కలిపి ఇస్తామంటే అర్థం ఉంది కానీ అది సెపరేట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఏడాదికి ఇచ్చే 6,000కు సంబంధం లేకుండా వైకాపా ప్రభుత్వము ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలి అది ఇవ్వకుంటే మాట తప్పినట్లే రైతుల విషయంలో మాట తప్పినట్లే ఇక రెండవది అగైన్ రైతుల విషయం సున్నా వడ్డీ వ్యవసాయ రుణాల మీద సున్నా వడ్డీ ఈ నెల 8వ తారీఖున జమ్మలమడుగులో రైతు దినోత్సవం రోజున వైఎస్ఆర్ జయంతి రోజున పబ్లిక్ మీటింగ్లో రైతుల సమక్షంలో వ్యవసాయ రుణాల మీద సున్నా వడ్డీ పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనే 3,500 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పాడు ముఖ్యమంత్రి హోదాలో కానీ బడ్జెట్లో కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది 3,500 కోట్లు ఎక్కడా 100 కోట్లు ఎక్కడా కాబట్టి సున్నా వడ్డీ పథకం అమలు అవుతుందా లేదా కాబట్టి అగైన్ రైతుల విషయంలో మాట తప్పడమే ఇది మూడవది అగైన్ రైతుల విషయము ఓవరాల్ రాష్ట్ర భవిష్యత్తు విషయం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల మీద 2016 మే 16, 17, 18 తారీఖుల్లో కర్నూలు జిల్లాలో జలదీక్ష సందర్భంగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదాలో వైకాపా అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గురించి ఆ ప్రాజెక్టుల గురించి ఏ మాటలు మాట్లాడింది అందరికీ తెలుసు పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు అక్రమ ప్రాజెక్టులు కృష్ణానది మీద గోదావరి నది మీద కాళేశ్వరం భక్తరామదాసు సీతారామ ప్రాజెక్టులు ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు ఇవి పూర్తయితే దిగువ ఉన్న రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎడారైపోతుంది కేసీఆర్ ఒక హిట్లర్లా బిహేవ్ చేస్తున్నాడు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లు నీటి యుద్ధాలు వస్తాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పాకిస్తాన్ ఇండియా మాదిరి అయిపోతాయి మా ఆంధ్రుల 5 కోట్ల ఆంధ్రుల ఉసురు పోసుకుంటున్నావు నువ్వు అని
కేసీఆర్ను ఇదే నోటితో జగన్మోహన్ రెడ్డి అన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 17వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో జలదీక్షలు పెట్టారు. కానీ ఇప్పుడు అదే నోటితో ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ను పొగిడింది పొగిడిందే. ఆయన మంచివాడంట, సాగునీటి రంగంలో ఆయన ఇస్తున్న సహాయము మరపురానిదంట. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి తనకు అందిన ఆహ్వానం తన జీవితంలో మరపురాని మరువలేని మధురమైన సంఘటన అంట. కాబట్టి దీంట్లో కూడా మాట తప్పడం జరిగింది. ఇక నాలుగవది ప్రత్యేక హోదా విషయంలో ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, నాకు 20 పైచీలకు ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎట్టరాదో చూస్తా, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధిస్తాం, ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని, అది లేకుంటే ఎట్లా, మాకు 20 ఎంపీలు పైచీలకు ఇవ్వండి సత్తా చూపిస్తా అన్నాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తోక ముడిచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది, మనం ఏం చేయలేం, రిక్వెస్ట్ మాత్రం చేయగలం, డిమాండ్ చేయలేం, కాబట్టి అడుగుతూనే ఉంటా. ఇది మాట తప్పడం, మడమ తిప్పడం. ఇక ఐదోది, ఎన్నికల సందర్భంగా ఎన్నికల సభల్లో కొన్ని హామీలు ఇచ్చాడు, మంత్రి పదవులు ఇస్తానని. గుంటూరు జిల్లాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి, గుంటూరు జిల్లాలోనే మర్రి రాజశేఖర్కు పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమక్షంలో వీళ్ళను గెలిపించండి, రేపు మంత్రివర్గంలో తీసుకుంటా అని చెప్పేసి ప్రజల సమక్షంలో చెప్పాడు. ఇద్దరికీ పంగనామాలు పెట్టాడు, ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వలే, ఆ విధంగా మాట తప్పాడు. ఇక మద్యపాన నిషేధం గురించి చాలా మాటలు మాట్లాడినాడు. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యపానాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5-స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తాం, మేనిఫెస్టోలో చెప్పారు. ఓకే, 3 దశల్లో, కానీ మొదటి దశలోనే మద్యపాన నిషేధం కాదు, మద్యపాన నిషా పెట్టాడు. ఈసారి బడ్జెట్లో గత బడ్జెట్ కంటే 2018-19 చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎక్సైజ్ ఆదాయం కంటే 2019-20లో 2,297 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాన్ని పెంచాడు. ఇది మద్యపాన నిషేధం అనాలనా, దశల వారీ మద్యపాన నిషేధం అనాలనా, మద్యపాన నిషానాలనా, ఆడా మాట తప్పాడు. ఇక 45 ఏళ్లకే పెన్షన్, ఇది సాక్షి పేపర్. ఎన్నికలకు ముందు ధర్మవరంలో చేనేత కార్మికులు దీక్ష చేపట్టారు, వాళ్ళను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి పోయాడు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఆయన పేపర్లోనే వచ్చిన విధంగా చూస్తే, చేనేతలు బడుగు బలహీన వర్గాల వారు పనులకు వస్తేనే కడుపు నిండుతుంది, ఆరోగ్యం బాగోలేక ఇంటి పట్టున ఉంటే బతకలేని పరిస్థితి, కాయకష్టం చేయడంతో 40-50 ఏళ్ల మధ్య కీళ్ళనొప్పులు మొదలవుతాయి, ఒక్క ఏడాది ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమే, ఆ తరువాత 45 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలోని పేదలకు, మహిళల కన్నా అందరికీ 45 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలోని పేదలకు పెన్షన్లు ఇస్తాం. ఆయన చెప్పినటువంటి వైఎస్ఆర్ చేయూత కాదు, ఇది పెన్షన్లది, వైఎస్ఆర్ చేయూత వేరు. వైఎస్ఆర్ చేయూత కింద అది వచ్చేసి 45 ఏళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 75,000 5 ఏళ్లకు ఇచ్చేది, అది వేరు, అది మేనిఫెస్టోలో. కానీ ఈయన ధర్మవరంలో చెప్పింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉండే నిరుపేదలందరికీ, అది పురుషులు కానీ స్త్రీలు కానీ,
పెన్షన్ కింద పెన్షన్ ఇస్తాం, అది 1000 రూపాయలు కాకుండా 2000 ఇస్తాం అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం అనంతపురం జిల్లా ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో డిలే దీక్షలు చేస్తున్న చేనేత కార్మికులను మంగళవారం జగన్ పరామర్శ సందర్భంగా చెప్పారు. కాబట్టి దీని మీద మాట తప్పారు. అధికారంలోకి వచ్చి 55 రోజులు అయింది, ఇప్పటికే ఇన్నిసార్లు మాట తప్పడం, మళ్ళీ పదే పదే వచ్చేసి మాట తప్పను మడమ తిప్పను అని ఆయన చెప్పుకోవడం, ఆయన వంది మాగదులు వచ్చేసి మా నాయకుడు మాట తప్పడు మడమ తిప్పడు అని వీళ్ళు సొలు కబుర్లు చెప్పడం. కాబట్టి ఇకనైనా సరే ఇప్పుడు చెప్పినట్టు ఇంకా అనేకం ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన దాంట్లో మీరు మాట తప్పని వాళ్ళైతే మీరు చెప్పిన విధంగా చేయండి, లేకుంటే ఇంకా ఈరోజు నుంచి ఆ మాట వాడద్దు. మాట తప్పననే పదాలు వాడద్దు, మడమ తిప్పననే పదాలు వాడద్దు, విశ్వసనీయత అనే పదం వాడద్దు. మీరు ఆ పదాలు వాడితే ఆ పదాల విశ్వసనీయత కోల్పోతుంది, కోల్పోతాయి. లేదా మీకు ఉంది అనుకుంటే కనుక ఇప్పుడు చెప్పినట్టు వచ్చేసి మీరు అమలు చేయండి. ఇది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైకాపా పార్టీకి వైకాపా ప్రభుత్వానికి చేస్తున్న డిమాండ్స్. ఇంతకుముందు మాట్లాడినప్పుడు అటువంటి అభిప్రాయాలు ఏమి కనిపించలేదు, నేను కూడా మాట్లాడలేదు, మరి విషయం తెలియదు. అంటే ఆమోదించినంత వరకు ఉన్నట్టే, ఆ స్థాయిలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ మళ్ళీ అప్పుడప్పుడు వచ్చేసి స్టేట్మెంట్ అంత పంపిస్తున్నారు కదా. అంటే జిల్లా స్థాయిలో ఉన్నారు, లోకల్గా ఉన్నారు. ఏది కాంగ్రెస్? ఇది జీవనది అంటే కొన్నిసార్లు గంగానదిలో కూడా నీళ్ళు తగ్గుతాయి, ఒకసారి మళ్ళా ఉధృతంగా వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దానికి ఒక చిన్న ఎగ్జాంపులే, నాది అయిపోయినాక ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో 15 ఏళ్ళు అధికారం లేదు, అలా వచ్చింది కదా. ఇక్కడ ఇది 6వ సంవత్సరమే అధికారంలో లేకపోవడం, ఆడ 15 ఏళ్ళ తర్వాత మళ్ళా వచ్చింది. కాబట్టి ఎన్ని రాజకీయాల్లో మిగతా పార్టీలతో పోలిస్తే ఏమి లేని పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్కి అది అవసరం లేదు అంట, నేను చెప్పాను అట్లా. మనము కాంగ్రెస్ ఖాళీ అని అంటే దానికి 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి పార్టీ ఇది. కాబట్టి కాంగ్రెస్ వచ్చేసి ఎప్పుడు అది సజీవమైనటువంటి, అది ఏ పార్టీ ఏ ముహూర్తాన ప్రారంభమైందో కానీ దానికి ఎప్పుడూ తిరుగులేదు. ఆ ముహూర్త బలం అది, లేకుంటే ఇన్ని సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేయడం అనేది ఏం ఆషామాషి విషయం కాదు. ఈ బీజేపీకి మాతృక జనసంఘం ఉండేది కదా, అలాగే మహానాయకులు ఉన్నారు, కమ్యూనిస్టులు మహానాయకులు ఉన్నారు, ఏమైంది వచ్చేసి? ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఏమి లేదు. ఎవరున్నా నేను పూర్తి సహకరిస్తాను, నాకు ఎందుకంటే నేను నా యొక్క మెరిట్స్ నా డిమెరిట్స్ నాకు తెలుసు, నేను దేనికి సూటబుల్ దేనికి సూటబుల్ కాదో నాకు తెలుసు. ఏపీసీసీ ప్రెసిడెంట్ అంటే దానికి కొంత ఫైనాన్షియల్గా ఇవన్నీ అవసరం, సెకండ్గా ఉండే వాళ్ళకు ఆ అవసరం ఉండదు. ఆ ఫైనాన్స్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి నాకు, అవన్నీ నేను వాళ్ళకు ఉండే వాళ్ళకు వాళ్ళ కృషికి తోడు నా కృషిని అందిస్తాను. అది పార్టీ అధిష్టాన వర్గం ఆలోచిస్తుంది అన్ని కొన్నాళ్ళలో ఆలోచించి. కర్ణాటక తర్వాత పన్ను వేసిన మధ్యలో నిన్న ప్రశ్న చేశారంటే
ఇప్పుడు మీరు చెప్పినట్లు మధ్యప్రదేశే కాదు, ఈవెన్ రాజస్థాన్ మీద కూడా ప్రయత్నం చేస్తారు. అదేదే వాళ్ళు వాళ్ళు మధ్యప్రదేశ్ చేస్తారు, రాజస్థాన్ చేస్తారు. ఎందుకంటే బొటాబొట్టి ఉన్నాయి కాబట్టి, తర్వాత మిగతా వాళ్ళ సపోర్ట్తో ఆడుకాడుకుంది కాబట్టి న్యాచురల్గా వచ్చేసినటువంటి చోట ప్రయత్నం చేస్తారు. అదే ఛత్తీస్గఢ్, బహుశా పంజాబ్ జోలికి పోరు. ఇక్కడ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ వచ్చేసి బొటాబొటిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రయత్నం చేస్తారు. కాబట్టి దాన్ని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, ఇక్కడ చేయాల్సిన ప్రయత్నాలు చేయాలా. చెప్తున్నా కదా బొటాబొట్టి పుట్టి, అదే మరి బొట్టాబొట్టి ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదు. తర్వాత గతంలో టైపు వాజ్పేయి గారు, అద్వానీ గారి టైపు రాజకీయాలు కాదు, మోడీ అమిత్ షా వాళ్ళు బరి తెగించి దేనికైనా సరే. కాబట్టి ఆ నేపథ్యంలో అధికారంలో ఉండే కేంద్ర ప్రభుత్వము వాళ్ళు రకరకాల ప్రయోగాలు ఐటీని, ఈడీని, సిబిఐని ఉపయోగించుకుంటూ ప్రలోభాలు పెడుతూ రకరకాలు చేసినప్పుడు ప్రజెంట్ పొజిషన్లో బొట్టాబొట్టిగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అంతకంటే పదంతలు నూరంతలు ఎక్కువ చేస్తున్నాను. నేను అప్పుడు చేయలేదని చెప్పలేదు, కానీ అప్పటికంటే నూరంతలు ఎక్కువగా ఉంది. ఏం మారింది వచ్చేసి? అప్పటికంటే నూరంతలు ఎక్కువైంది. మీకు తెలుసు, నాకు తెలుసు. ఉంటే కాలం లేదు, కానీ వచ్చేసి ఈ పక్క బీజేపీ పాత్ర సూర్యుడు తూర్పున ఉదయించేది ఇంత నగ్న సత్యమో, అంత నగ్న సత్యమే కదా వీళ్ళది. బీజేపీ క్యాంపు నిర్వహించిందే వాళ్ళు కదా. ఇప్పుడు రామలింగారెడ్డి గారు క్యాంపుకు పోలేదు కాబట్టి ఇప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఒకసారి అరుచుకుంటారు, మళ్ళా అడ్జస్ట్ అయిపోతారు. ఆ విధంగా వచ్చేసి కాంగ్రెస్, జేడిఎస్, రామలింగారెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు కాబట్టి మళ్ళా సర్దుకున్నారు. వాళ్ళని వచ్చేసి రానియకుండా వచ్చేసి అన్నీ బంధించి పెట్టారు. ఒక విధంగా వచ్చేసి అది పైకి వచ్చేసి బొంబాయిలో ఉన్నప్పటికీ అది బంధికాన బంధించి పెట్టినారు. కాబట్టి బీజేపీ పాత్ర 100% ఉంది. మీరు చెప్పినట్లు న్యాచురల్గా సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, సంకీర్ణ ప్రభుత్వం కూడా ఆడికాడికి ఉంది కాబట్టి ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఈ పక్క అస్సలు లేవని చెప్పలేదు, ఈ పక్క ఉన్నాయి. దాన్ని ఈ పక్క వాళ్ళు అన్నీ బరి తెగించి క్యాంపుల వల్లే నిర్వహించారు. ఏం చేయాలా ఇప్పుడు వచ్చేసి? ఇప్పుడు మన కాంగ్రెస్ని కాదు, ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్లే కదా. ఆయన మరి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ వాళ్ళు పోతా ఉంటే కంట్రోల్ చేయలేకపోయినాడు. ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ఇక్కడనే ఉంటారు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో 23 మందిని ఒకరిద్దరు కాదు ఆ పార్టీలో చేరినా కూడా కంట్రోల్ చేయలేకపోయారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, ఈ కాంగ్రెస్కు ఉంటాయి. ఇప్పుడు అదేవిధంగా మన మధ్యప్రదేశ్లో 2 బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బిల్లుకు సపోర్ట్ చేశారు కదా. మరి కేంద్రంలో అంత పవర్ఫుల్గా ఉండి ఈ నేపథ్యంలోనే ఒదికొచ్చేసి కర్ణాటక పడిపోయిన నేపథ్యంలో, బీజేపీని ఆడా పడగొడతామన్న నేపథ్యంలోనే 2 బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ దురదృష్టకర సంఘటనలు, కానీ ఎవరు కూడా అది చేసేది ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయరు. ఎవరు చేసినా కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు అటువంటి జరగకుండా ప్రికాషన్ తీసుకోవాలా? ఒకవేళ ఏదన్నా ఎవరన్నా ఫాల్ట్ ఉంటే దానికి సంబంధించి చర్య తీసుకోవాలా? భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలా? అంతే తప్ప దాన్ని ఎవరు చేసినా అది ఉద్దేశపూర్వకంగా చేయరు.